రంగయ్య సంపద. అవంతి నగర సమీపంలో అరణ్య ప్రాంతంలో గల గ్రామంలో రంగయ్య మాధవయ్య అనే ఇద్దరు మిత్రులు ఇరుగు పొరుగేళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇద్దరు అడవికి వెళ్ళి మూలికలను సేకరించి నగరానికి తీసుకెళ్లి వైద్యులకు అమ్మి వాళ్ళిచ్చే సొమ్ముతో తమ కుటుంబాలను నెట్టుకురాసాగారు. ఇద్దరు కష్టపడి శ్రమించే స్వభావం కలవారు. మాధవయ్యకి మితిమించిన దైవభక్తి. ఎప్పటికైనా దేవుడి కరుణతో తమ కష్టాలు తొలగిపోయి చీకు చింత లేని జీవితం గడపగలమని కలలు కంటూ ఉండేవాడు. రంగయ్యకి దైవభక్తి లేకపోలేదు, కానీ అంతకు మించిన పరోపకార బుద్ధి కలవాడు. అడవికి గ్రామానికి మధ్య ఒక చిన్న వాగు పారుతోంది. దాని గట్టున వేప చెట్టు కింద అమ్మవారి గుడి ఉంది. మిత్రులిద్దరూ అడవిలోకి వెళ్లే ముందు అమ్మవారికి మొక్కుకుని వెళ్లేవారు. తిరిగి వచ్చేటప్పుడు అడవిలో దొరికిన ఒకటి రెండు పళ్ళని అమ్మవారి విగ్రహం ముందుంచి వెళ్లేవారు. అలా రోజులు గడిచాయి. ఒకనాడు వాళ్ళు అడవి నుంచి తిరిగి వస్తూ ఉండగా గుడి ముందు కంటి చూపు సరిగా లేని ఒక ముసలివాడు కనిపించాడు. మితిమించిన నీరసం కారణంగా లేచి నిలబడలేకపోయాడు. రంగయ్య ముసలివాడిని చూడగానే వాగు నుంచి నీళ్లు తెచ్చి తాగడానికిచ్చి దప్పిక తీర్చాడు. ఆ తర్వాత చేతిలోని పళ్ళనిచ్చి నగరానికి బయలుదేరాడు. అయితే మాధవయ్య ముసలివాడిని ఏమాత్రం పట్టించుకోలేదు. అమ్మవారికి భక్తితో మొక్కుకుని సేకరించిన మూలికలతో నగరంకేసి బయలుదేరాడు. మరునాడు కూడా ముసలివాడు అక్కడే ఉన్నాడు. రంగయ్య తెచ్చుకున్న రొట్టెల్లో రెండు అతనికిచ్చి తినమన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు అడవి నుంచి తెచ్చిన పళ్ళను కొన్ని ముసలివాడికిచ్చి బయలుదేరాడు. ఇలాగే మూడు రోజులు గడిచాయి. మూడో రోజు సాయంకాలం రంగయ్య ఇంటి వెనక కొట్టంలో ఆవును కట్టేసిన గొంజ పైకి రావడంతో దాన్ని మళ్ళీ నాటడానికి అతడు పక్కనే ఒక గోతు తవ్వుతున్నాడు. అప్పుడు గుణపానికి ఏదో గట్టిగా తగిలింది. తీసి చూస్తే చిన్న రాగి పాత్ర, దాని నిండా బంగారు నాణేలు కనిపించాయి. వాటిని చూడగానే తన దరిద్రం తీరిపోయిందని రంగయ్య ఎంతగానో సంతోషించాడు. మర్నాడు తెల్లవారగానే ఈ సంతోష విషయాన్ని ముసలివాడికి చెబుదామని మరిన్ని రొట్టెలు తీసుకుని రంగయ్య కుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ ముసలివాడు కనిపించలేదు. రంగయ్య అమ్మవారికి మొక్కుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. దొరికిన దానంతో కొద్దిగా పొలం కొనుక్కొని వ్యవసాయం ప్రారంభించాడు. తిరిగి దొరికినప్పుడల్లా అడవికి వెళ్ళి మునపట్లాగే మూలికలు సేకరించుకొచ్చి అమ్ముకుంటూ హాయిగా భార్య పిల్లలతో కాలం గడపసాగాడు. ఇదంతా చూసి మాధవయ్యకి చాలా ఆశ్చర్యం కలిగింది. అతను ఒకనాడు అడవి నుంచి తిరిగి వచ్చి మిట్ట మధ్యాహ్నం కావటంతో వాగులో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి గుడి ముందు కూర్చుని, తల్లి నేను నిన్నెంతో భక్తితో కొలుస్తున్నాను, అయినా నా మీద నీకు దయ కలగటం లేదు, నా బ్రతికింతేనా అనుకుంటూ చెట్టు బోధిగా అనుకుని అలాగే నిద్రపోయాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. నా మీద భక్తి చూపుతున్నావు, సంతోషం. అయితే సాటి మనుషుల మీద కనికరం అన్నది నీలో కరువైంది కదా. కంటి చూపు లేక కథలు లేని ముసలివాడికి సాయం చేయకుండా నన్ను మొక్కి ప్రయోజనం ఏమిటి? నీలాంటి వాడికి సంపదలు కలిగితే పొరుగు వారికి ఒరిగేదేమిటి? నీ మిత్రుడు రంగయ్య అలాంటి వాడికి సంపదలు కలిగితే చుట్టూ ఉన్న 10 మందికి సహాయపడగలడు. సంపదల వల్ల ప్రయోజనమే అది కదా. సాటి మనిషికి సహాయపడాలనే దయాగుణమే అతడికి సిరి సంపదలను తెచ్చిపెట్టింది అన్న మాటలు వినిపించాయి. మాధవయ్య ఉలిక్కిపడి లేచాడు. తల్లి, నా కళ్ళు తెరిపించావు, ఇకపై నాలాగే అందరినీ భావించి చేయతగిన సాయం చేయగలను అంటూ అమ్మవారికి మొక్కుకొని ఇంటి దారి పట్టాడు. అమ్మ, అందరినీ చల్లగా చూడమ్మా. ధన్యవాదాలు.